పిల్లలు, మునుపటి వీడియోలో మనకు సెంటీమీటర్లు అంటే ఏమిటి మరియు దీనిని ఎందుకు ఉపయోగిస్తామో దీని గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో సెంటీమీటర్లను ఎలా ఉపయోగించవచ్చో దాని గురించి తెలుసుకుందాం. పిల్లలు, మీకు గుర్తుందా, మునుపటి వీడియోలో అప్పు చందాకు ఒక సెంటీమీటర్ గురించి చెప్పాడు. సెంటీమీటర్ల ఉపయోగం గురించి అతను చందాకు ఏం చెప్తున్నాడో చూద్దాం. అప్పు తన సంచి నుండి ఇలాంటి ఒక ప్లాస్టిక్ పట్టీ తీసి చందా ముందు ఉన్న టేబుల్ మీద పెట్టాడు. చందా తనని అడిగింది, ప్లాస్టిక్ పట్టీ ఏంటి? దానిని ఉపయోగించి వస్తువుల పొడవును సెంటీమీటర్లలో ఎలా కొలవవచ్చు అని అడిగింది. అప్పుడు అప్పు చందాకు చెప్పాడు, ఇదొక స్కేలు. దానిపై రాసిన సంఖ్యలను మరియు ఈ నిటారుగా ఉన్న గీతలను నువ్వు చూడగలుగుతున్నావా? దానిపై రాసిన రెండు వరుస సంఖ్యల మధ్య వ్యత్యాసం 1 సెంటీమీటర్కు సమానం. అప్పుడు అప్పు చందాని తన ఇంట్లో ఉన్న ఏ వస్తువుల పొడవు కొలవాలనుకుంటుందో వాటిని పోగు చేయమని చెప్పాడు. చందా వెంటనే ఆ వస్తువులను పోగు చేసి తీసుకొచ్చింది. మొదట అప్పు చందా యొక్క చెంచాని తీసుకున్నాడు. అతను చెంచాని ఈ విధంగా స్కేలు పక్కకి పెట్టి అన్నాడు, ఇది చూడు, నీ చెంచా 12 సెంటీమీటర్లు ఉంది. చందాకి అప్పు ఇదెలా చెప్పాడో ఏమర్థం కాలేదు. అప్పు తనతో అన్నాడు, నువ్వేదైనా వస్తువు యొక్క పొడవుని కొలవాలనుకుంటే నువ్వు ఆ వస్తువుని ఈ విధంగా స్కేల్ పక్కకి పెట్టి 0 నుండి కొలవడం మొదలుపెట్టు. నీ వస్తువు యొక్క 2వ చివర ఏ సంఖ్య వద్ద ఉంటుందో నీ వస్తువు యొక్క పొడవు 1 సెంటీమీటర్లుంటుంది. చందా స్కేల్ గురించి తెలుసుకుని ఉత్సాహితురాలైంది. తాను వెంటనే అప్పు నుండి ఆ స్కేలు తీసుకుని తాను తన టీవీ రిమోట్ని ఆ స్కేలు పక్కకి పెట్టింది. చందా అప్పుతో అంది, చూడప్పు, నా టీవీ రిమోట్ 10 సెంటీమీటర్ల పొడవు ఉంది. నేను స్కేల్తో వస్తువుల పొడవుని కొలవడం నేర్చుకున్నాను అని చెప్పి చందా ఆనందంగా నాట్యం చేయడం మొదలుపెట్టింది. పిల్లలు, ఇవి చందా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు. మీరు చెప్పగలరా వీటి పొడవు 8 సెంటీమీటర్లు ఉందో అని? మీరు కావాలంటే వీడియోని ఆపి దీని సమాధానం వెతకవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం కనుగొన్నారు. చందా అప్పుకి ఆ స్కేలు మరియు సెంటీమీటర్ల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పింది. మరియు తన ఇంట్లో ఉన్న తాడుల కుప్పని ఒక బీరువాలో పెట్టింది. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో సెంటీమీటర్లను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను తదుపరి వీడియోలో చూద్దాం.